ఇది హెల్మెట్ మొబైల్ హోల్డర్ అండి. ఇది సో మనం హెల్మెట్ లో నుంచి వీడియో రికార్డ్ చేసుకోవడానికి హెల్మెట్ మొబైల్ హోల్డర్. ఇది అమెజాన్ లో ఆర్డర్ చేశాను. ఒకసారి ఇది అన్బాక్స్ చేసి చూద్దాం. ఇది నాకు అమెజాన్ లో నాకు అరౌండ్ 390 రూపీస్ పడింది. ఒకసారి అన్బాక్స్ చేసి ఇది ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఇది మనకి డ్రైవింగ్ చేస్తూ రికార్డ్ చేసుకోవడానికి పనికొస్తుందండి. ఇది హెల్మెట్ లో లైక్ గోపో మొబైల్ పెట్టుకొని మనం డ్రైవింగ్ చేస్తూ మొబైల్ పెట్టుకొని రికార్డ్ చేసుకోవచ్చు. వీడియో మనం రికార్డ్ చేసుకోవడానికి పనికొస్తుంది. సో ఇలా వచ్చిందండి హెల్మెట్ లో నుంచి హెల్మెట్ బాక్స్ చూడండి ఎలా ఉంది. మనం మొబైల్ పెట్టుకొని వీడియో రికార్డ్ చేసుకోవచ్చు డ్రైవింగ్ లో డ్రైవింగ్ చేస్తూ. ఇది నేను అమెజాన్ లో చేశాను. ఒకసారి దీన్ని అన్బాక్స్ చేసి సెటప్ చేద్దామండి. ఇది ఎలా ఉంటుంది చూద్దాం సెటప్ చేసి. సో బాక్స్ లో అయితే ప్రస్తుతానికి దీనిలో బాక్స్ లో అయితే ఏం లేదు. బాక్స్ తో పాటు ఒక హోల్డర్ ఇచ్చారు, హెల్మెట్ హోల్డర్ ఇచ్చారు. ఇదైతే చాలా సాఫ్ట్ గానే ఉంది. ఇది లెదర్ అండ్ సాఫ్ట్ గానే ఉంది ఇదైతే, అండ్ గట్టిగా ఉంది. మరి ఒకసారి సెటప్ చేస్తే తప్ప చూడాలి. సో దీంతో పాటు మొబైల్ హోల్డర్ ఇచ్చారు ఒకటి. సో ఇదైతే బాగానే ఉంది, చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇదైతే మొబైల్ హోల్డర్, మొబైల్ హోల్డ్ చేసుకోవడానికి. ఒకసారి మొబైల్ పెట్టి చూద్దాం ఎలా ఉంది, ఎంత బాగా హోల్డ్ చేసుకున్నా చూద్దాం. ఒకసారి మొబైల్ పెట్టి చూద్దాం. హోల్డ్ చేస్తే అయితే బాగానే హోల్డ్ అవుతుందండి, పర్లేదు, వర్తబుల్. ఇది హోల్డ్ అవుతుంది, గట్టిగానే హోల్డ్ అవుతుంది. మొబైల్ హోల్డ్ చేస్తే ఊడట్లేదు, గట్టిగానే ఉంటుంది. మొబైల్ హోల్డ్ చేసుకుంటున్నట్లయితే వర్తబుల్ అనిపిస్తుంది అండి నాకైతే. 2939 రూపీస్కి వర్తబుల్ అనిపిస్తుంది. ఒకసారి దీన్ని సెటప్ చేద్దాం ఎలా ఉందో, ఒకసారి సెటప్ చేసి చూద్దాం. ఇది సో దీన్ని సెటప్ చేయడం వచ్చి ఇవన్నీ ఒకసారి పక్కన పెట్టేసి సెటప్ చేస్తాను చూడండి. సో దీన్ని సెటప్ చేయడం వచ్చి సో దీనికి మనకి ఇక్కడ హోల్డర్ ఉందండి. దీన్ని ఇలా లూజ్ చేసుకొని దీనిలో లూజ్ చేసుకొని లూజ్ అవుద్ది, ఇలా లూజ్ చేసుకుని లూజ్ అవుద్ది. ఇలా టైర్ ఫ్రంట్ కి పెట్టుకొని టైట్ చేసుకోవాలండి. టైట్ చేసుకొని తర్వాత దీన్ని మనం హోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ ఇలా మనం హోల్డ్ చేసుకొని దాని తర్వాత మన ఏ యాంగిల్లో కావాలనుకున్నట్లయితే ఇది యాక్చువల్ యాంగిల్, మన ఏ యాంగిల్లో కావాలనుకున్నట్లయితే ఆ యాంగిల్లోకి పెట్టుకొని టైట్ చేసుకోవచ్చు అండి. చూడండి సో హెల్మెట్ లో మీరు మొబైల్ మీరు ఏ యాంగిల్లో పెట్టుకోవాలనుకుంటున్నారు, హెల్మెట్కి మీరు ఏ యాంగిల్లో మొబైల్ పెట్టుకోవాలనుకుంటున్నారా, మీరు ఏ యాంగిల్లో మొబైల్ పెట్టుకోవాలనుకుంటున్నారా లేక ఈ యాంగిల్లో మొబైల్ పెట్టుకోవాలనుకుంటున్నారా, వచ్చేసి ఈ యాంగిల్లో మొబైల్ పెట్టుకోవాలనుకుంటున్నారా లేదు ఈ యాంగిల్లో మొబైల్ పెట్టుకోవాలనుకుంటున్నారా, అది మీ ఇష్టం. మీరు నచ్చినట్టు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు దీన్ని. సో నేనైతే ఇలా ఈ యాంగిల్లో పెట్టుకోమని అయితే ప్రిఫర్ చేస్తానండి. ఈ యాంగిల్లో పెట్టుకున్నట్లయితే మొబైల్ మీకు ఉంటుంది, హోల్డ్ అవుద్ది. అట్ ద సేమ్ టైం ఫోన్ మీరు దయచేసి ఎలా హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. ఇలా హోల్డ్ చేసినట్లయితే మీకు ఫోన్ గట్టిగా గ్రిప్ ఉంటుంది. ఇలా హోల్డ్ చేసుకున్నట్లయితే దీన్ని ఒకసారి నేను డిస్మాండిల్ చేస్తున్నానండి. డిస్మాండిల్ చేసి ఒకసారి మనం హెల్మెట్ పెట్టి ట్రై చేద్దాం. ఒకసారి డిస్మాండిల్ చేస్తున్నాను. ఇది మనం ఒకసారి హెల్మెట్ కి సెటప్ చేసి చూద్దామండి. నేను వాడే హెల్మెట్ ఇదండి. సో మనకి ఎగ్జాక్ట్ ఫ్రంట్ సైడ్ ఎలా సెటప్ చేసుకో ఎలా పెట్టుకోవాలి, ఎలా పెట్టుకొని మనకి ఇక్కడ క్లిప్ వస్తుందండి. ఈ క్లిప్ని దీన్ని తీసుకొచ్చి రెండు ఉంటాయండి, రెండు ఉన్నాయి చూడండి, రెండు ఉన్నాయి. సో మనం ఇలా ఎగ్జాక్ట్గా ఇలా పట్టుకొని దీన్ని తీసుకొని వచ్చి దీనికి మనం అటాచ్ చేయాలండి. దీనికి అటాచ్ చేయాలి. ఒకసారి అటాచ్ చేస్తాను చూడండి. సో దీని లోపలికి తీసుకొని వచ్చి ఇలా తీసుకురావాలి. ఇలా తీసుకొని వచ్చి ఎగ్జాక్ట్ గా ఇలా తీసుకొని వచ్చి ఇది టైట్ చేయాలి. ఇది టైట్ చేస్తే టైట్ అయిపోతుంది. సో సేమ్ అదే విధంగా ఇది కూడా చేయాలి. ఇది కూడా చేద్దాం, ఆగండి ఒకసారి.
సో ఇదైతే ఓకే మనం పెట్టిన ప్రైస్ కి 300 రూపీస్ కి 399 రూపీస్ కి అయితే వర్తబుల్ అనిపిస్తుంది మనం వాడేదాన్ని బట్టి. ఇదైతే వర్తబుల్ అని అనిపిస్తుంది. ఒకసారి నేను టెస్ట్ చేసిన తర్వాత చెప్తాను, ఒకసారి నేను ఒక 2-3 డేస్ వాడిన తర్వాత చెప్తాను ఇది ఎలా పనిచేస్తుంది అనేది, ఎంత స్టిఫ్ గా ఉంటుంది అనేది ఒక 2-3 డేస్ వాడిన తర్వాత చెప్తాను మీకు. చూడండి ఇలా మనం టైట్ చేసుకోవాలండి. సో కలిసి వీళ్ళు ఇంకొద్దిగా పైకి ఇచ్చినట్లయితే బాగుంది, ఎందుకంటే లోపల కరెక్ట్ ఎగ్జాక్ట్ గా మౌత్ దగ్గరకు వస్తుంది. వీళ్ళు ఇంకొద్దిగా పైకి ఇచ్చినట్లయితే బయటకు ఇచ్చినట్లయితే బాగుండు. అది ఒక్కటే డిసడ్వాంటేజ్ అండి దీనికి. బట్ రెస్ట్ మిగతా అన్ని ఓకే అండి, మిగతా అన్ని బాగానే ఉంది. ఇది ఒక్కటి మాత్రం కొద్దిగా పైకి ఇచ్చినట్లయితే బాగుంటుంది. సో బాగా టైట్గా పట్టుకొని టైట్ చేసేయండి. సో ఇలా టైట్ చేసి టైట్ అయిపోతుంది. సో మనకు ముందు నుంచి చూడడానికి ఇలా ఉంటుందండి, హెల్మెట్ ముందు నుంచి చూడడానికి ఇలా ఉంటుంది. ఒకసారి మనం టైట్ చేసిన తర్వాత హెల్మెట్ ముందు నుంచి చూడడానికి ఇలా ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఇంకా మీరు టైట్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇంకా కూడా టైట్ చేసుకోవచ్చు అండి. సో దీనికి మనం ఇప్పుడు కెమెరా సెటప్ చేసి చూద్దాం అండి. కెమెరా సెటప్ చేసి ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం మనం దీనికి కూడా. సో దీనికి ఇలా నొప్పులు ఇది ఉంది, ఇది వచ్చింది, ఫిక్స్ చేసి దాంతోపాటు ఇది ఫిక్స్ చేద్దామండి. ఫస్ట్ మనం ఇది ఫిక్స్ చేసి మనకి ఏ యాంగిల్లో కావాలో ఆ యాంగిల్ ఫిక్స్ చేసుకున్నామండి. ఆ యాంగిల్ ఫిక్స్ చేసుకొని సో నాకు ఈ యాంగిల్లో కావాలనుకుంటున్నానండి, అంటే ఫోను నేను చూస్తున్నప్పుడు ఈ యాంగిల్లో ఉండాలి నాకు. సో నాకు ఈ యాంగిల్లో ఉండాలనుకుంటున్నాను కాబట్టి నేను ఇలా పెట్టి టైట్ చేసేసుకుంటాను. అండ్ మనం ఇలా ఫోన్ పెట్టేసుకుందాం. మన ఫోన్ సెటప్ చేస్తే ఇలా ఉంటుందండి. ఫోన్ సెటప్ చేస్తే ఇదే ఓకే అండి, మన దీని అయితే ఇలా ఉంటుందండి. మొబైల్ సెటప్ చేసిన తర్వాత హెల్మెట్ ఇలా ఉందండి చూడ్డానికి, కానీ బాగా సెట్ అయింది హెల్మెట్ కి, చాలా బాగుందండి. 100% తీసుకోవచ్చు. ఎవరైతే తక్కువ బడ్జెట్ లో హెల్మెట్ మొబైల్ వాళ్ళు తీసుకోవాలనుకుంటారో వాళ్ళకి ఇది బాగా సెట్ అవుతుంది. 1 టైమ్ ఇన్వెస్ట్మెంట్ 399 ఓకే వాడచ్చు. ఇదైతే బాగుందండి. అట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో, బాయ్. ఇలా ఉంటుందండి చూడండి, మొబైల్ని హోల్డ్ చేసుకున్నట్లయితే ఇలా కనిపిస్తుంది మీకు. ఇన్ కేస్ మనం ఎలా చూసుకుంటున్నట్లయితే ఇలా ఉంటుంది, ఇలా ఉంటుందండి. అన్ని విధాలుగా మనం వాడుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో, బాయ్.